శబరిమలలో ఉన్న వావరు మసీదుని మాల వేసుకున్న స్వాములంతా ఎందుకు దర్శిస్తారు? అసలు వావరు స్వామి ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్లాల్సిందే. శబరిమలలో అయ్యప్పను దర్శించే యాత్రలో భాగంగా మొదట ఎరుమేలిలో ఉన్న వావరు స్వామిని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వావరు స్వామే వావర్. ఇతని గురించి, ఇతనికి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధం గురించి చాలా కథలున్నాయి. వావర్ అరేబియాకి చెందిన ఒక ముస్లిం గురువు అని, ఇస్లాంని వ్యాపించడం కోసం వచ్చాడని, కొన్నైతే వావరే బాబరని, ఇలా చాలా కథలున్నాయి. కానీ వీటిల్లో బాగా వినిపించే కథ ఒకటి చెప్తాను, వినండి. వావర్ ఇదివరకటి సిరియా దేశానికి చెందినవాడు. తనకు అనేక విద్యలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మంత్ర విద్యలు, ఇంకా బోట్లు తయారు చేయడం. అండ్ ఇతనికి సాహసాలు చేయడం అంటే ఇష్టం. అయితే ఆ కాలంలో సిరియా దేశానికి తీవ్రమైన కరువు వచ్చింది. ఆ కరువు నుంచి తప్పించుకోవడానికి వావర్ ఒక బోటు తయారు చేసుకుని అరేబియా సముద్రం మీదుగా బయలుదేరాడు. తరువాత కొన్ని రోజులకి ఈయన కేరళలో ఉన్న కయంకుళం తీరానికి చేరాడు. అప్పుడే కరువు నుండి బయటకు వచ్చిన వావర్ కయంకుళం చేరగానే పైరేట్గా మారి దోచుకోవడం మొదలుపెట్టాడు. కయంకుళంలో అప్పటి రాజు అంత పవర్ఫుల్ కాదు. అందుకే అతను పందల రాజుని సహాయం అడుగుతాడు. అప్పుడు పందల రాజు అయ్యప్ప స్వామిని పంపిస్తాడు. అప్పుడు అయ్యప్ప స్వామికి వావర్కి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చాలాసేపటి తర్వాత అయ్యప్ప స్వామి ఈ యుద్ధంలో గెలుస్తాడు. అయ్యప్ప స్వామి బలాన్ని గుర్తించిన వావర్ అప్పటి నుంచి అయ్యప్పతోనే ఉండాలి అని నిర్ణయించుకుంటాడు. అప్పటి నుంచి అయ్యప్ప స్వామి ఇంకా వావర్ మంచి స్నేహితులుగా ఉన్నారు. అయ్యప్ప స్వామికి తన ప్రతి యుద్ధంలో హెల్ప్ చేసేవాడు వావర్. కాలం గడిచే కొద్దీ జనాలు వావర్ని వావర స్వామి అని పిలవడం మొదలుపెట్టారు. రాక్షసి అయిన మహిషిని ఎరుమేలిలో సంహరించేటప్పుడు కూడా వావర్ అయ్యప్పకు సహాయం చేస్తాడు. మహిషి సంహారం తరువాత అయ్యప్ప స్వామి శబరిమలకి బయలుదేరుతాడు. అప్పుడు వావర స్వామిని ఎరుమేలిలోనే ఉండమంటాడు. తరువాత అయ్యప్ప స్వామి తన భక్తులతో ఇలా అంటాడు, నన్ను ఎవరైనా శబరిమలలో దర్శించాలంటే ముందుగా వావర స్వామిని దర్శించాలి అంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అప్పటి పందలరాజుకి కలలో అయ్యప్ప స్వామి కనబడి వావరుకు గుడి కట్టమని చెప్తాడంట. అప్పుడు ఆ రాజు వావర స్వామికి మసీద్ కట్టాడు. అది కాలం గడిచే కొద్దీ మార్పులు చెందుతూ ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పటికీ భక్తులు శబరిమలలో అయ్యప్పను దర్శించడానికి ముందుగా ఎరుమేలిలో ఉన్న వావర స్వామిని దర్శిస్తారు. భక్తులు మెయిన్ ప్రేయర్ హాల్లోకి వెళ్లకుండా బయట నుంచే దర్శించుకుని మసీద్ చుట్టూ ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొడతారు. ఈ మసీదులో వావరస్వామి వీరత్వానికి గుర్తుగా ఒక ఖడ్గం కూడా ఉంటుందంట. అన్ని మసీదుల్లో ఉన్నట్టే దేవుడికి రూపం ఉండదు. రోజు ముస్లింస్ వచ్చి నమాజ్ చేస్తారు. స్వాములు పేటతుల్లి ఆడటం ఈ ఎరుమేలి నుంచే మొదలు పెడతారు. 1992లో బాబ్రీ మసీదుని ధ్వంసం చేసినప్పుడు కూడా చాలామంది భక్తులు ఎప్పట్లాగానే వచ్చి వావరస్వామిని దర్శించారంట. ముస్లింస్ కూడా ఎప్పట్లాగానే వాళ్ళ ప్రేయర్స్ చేసుకున్నారంట. కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం తరతరాలుగా వస్తున్న ఆచారాలు మార్చాలని చూసినా మేము మారనివ్వం అంటున్నారు అక్కడి స్థానిక భక్తులు. ఇలాంటివి చూసినప్పుడే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న మాట గుర్తొస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు నా వేరే వీడియోస్ వస్తాయి, అవి కూడా చూడండి, బాగానే ఉంటాయి. బాయ్.